ఇక్కడ ఇంకోటి దళిత క్యాట్ కూడా వచ్చింది ఎన్నికల్లో నాయుడుపేటలో అనుకుంటా. పసుపు చొక్కా వేసుకెళ్తే ఆ చొక్కా ఇప్పించేసి అక్కడ నిలబెట్టడం అంటే తరచుగా ఒక ఎపిసోడ్ లాగా నడుస్తుంది ఇంకా టీడీపీ సోషల్ మీడియాలో. దాన్ని నీ ఎస్టాబ్లిష్ చేస్తారు, చొక్కా వేసుకుని వెళ్తాము మనం, రాణిస్తారా? అంటే పసుపు రంగు చొక్కా వేసుకెళ్తే తప్పేంటి? పసుపు చొక్కా రంగు కాదా, గుర్తు కాదా? అది తెలుగుదేశమే కదా, అదన ఆయన తెలుగుదేశం అనే కదా వీళ్ళు చెప్తోంది. తెలుగుదేశం వాళ్ళు పసుపు రంగు చొక్కా వేసుకెళ్ళచ్చా? వైసీపీ వాళ్ళు వైసీపీ కలర్ వేసుకుని పోవచ్చా? ప్రాక్టికల్గా తెలియదా మనకి? ఈవెన్ అభ్యర్థి కూడా కండవా కూడా వేసుకుపోకూడదు లోపలికి. మనకు తెలిసిన రూల్ అది, ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం. ఆ చివరికి అభ్యర్థి ఏం చేయాలా, వాళ్ళు ఇచ్చే నెంబర్ ఉంటుంది బ్యాడ్జ్, అది పెట్టుకుని వెళ్ళాలి. అభ్యర్థి తరఫున ఒక ఏజెంట్ని అలౌ చేస్తారు, వాళ్ళు కూడా బ్యాడ్జీనే, వాళ్ళు కూడా ఇది వేసుకోవాలి, కండవాలే వేసుకో, వేసుకోకూడదు. ఇది రూల్ కదా, తెలియదు వీళ్ళకి? తెలిసి కూడా పసుపు చొక్కా వేసుకెళ్ళారు. ఇప్పుడు నిన్న నా దగ్గర చొక్కాలు ఏం లేవు, రెడ్ చొక్కా ఉంది. ఎలక్షన్ రోజున రెడ్ చొక్కా వేసుకుని వెళ్తే మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ చొక్కా తీసేస్తారేమని చెప్పి ముందు రోజు నిడిసిన చొక్కా వేసుకుని వెళ్ళా, తెలుసు కాబట్టి రూలు. నేనైతే రాజకీయ నాయకుడిని కాదు కదా, కానీ ఆడికి వెళ్తే తీసేస్తారు చొక్కా, లేకపోతే తీసిరమ్మంటారు. అది రూల్ అంతే, ఎందుకు దాంట్లో? అంటే ఒక పక్క పశ్చిమ బెంగాల్ ఎన్నికల మీద చాలా సీరియస్గా ఉంది భారతీయ జనతా పార్టీ, అందరూ కూడా మొన్న అమిత్ షా గారు తిరుపతి పర్యటన క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా కారణం అదే అనుకున్నారు. ఇటువంటి టైంలో అఖిలపక్ష సమావేశంతో అఖిలపక్షంతో కలిసి భేటీకి వస్తాను అంటే ఎలాగా అపాయింట్మెంట్ ఇస్తారు అనేది తెలుసుకోకుండానే అపాయింట్మెంట్ అడిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏదో ఇదొక కంటి తుడుపు చర్యల్లో భాగంగానే ఏదో ఒక నిర్ణయం మేము చేసాము అని అనిపించుకోవడానికి. ఆంధ్రప్రదేశ్లో జిమ్మిక్ పాలిటిక్స్కి ఎక్కువ ఇష్టం. ఇప్పుడు జగన్ గారి అభిమానులకి జగన్ గారు తప్పించి ఇంకొకరు దేవుళ్ళు లేరు, చంద్రబాబు గారి అభిమానులకి బాబు గారు తప్పించి ఇంకో దేవుళ్ళు లేడు, పవన్ గారి అభిమానులకి పవన్ గారు తప్పించి ఇంకొకరు దేవుడు లేడు. ఈ కామన్ థింగ్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలిటిక్స్, రాష్ట్ర విభజన దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా మా నాయకుడు ఒక్కడే కరెక్ట్గా చేశాడు, మిగతా వాళ్ళందరూ తప్పు వల్ల జరిగింది. తప్పు జరిగితే ఎదురువాళ్ళది, మంచి జరిగితే మా నాయకుడి వల్ల. అది ఒక విచిత్రమైనటువంటి లక్షణం బేసిక్గా. ఇక్కడ ఎదుటి వాళ్ళని దోషుల్ని చూపించుకోవడం కోసం ఒక ప్రయత్నం, అది కవర్ చేసుకోవడానికి. అవతల వాళ్ళు అఫెన్స్ వ్యూహం పనితే డిఫెన్స్ వ్యూహం పనుకుంటుంటారు. ఇప్పుడు తెలుగుదేశం వీళ్ళందరూ విమర్శిస్తారు. వాస్తవంగా ప్రాక్టికల్గా చెప్పండి, కొత్తగా నిర్మలా సీతారామన్ ఏమైనా చెప్పిందా? లాస్ట్ మంతే ఫస్ట్ అసలు ఈ యాజిటేషన్ బిగిన్ అయింది ఎప్పుడు? 100% ప్రైవేటైజేషన్ అన్న తర్వాత దానికి సంబంధించి ఒక ప్రశ్న వేశారు, అవునయ్యా మా పాలసీ ఇది అని చెప్పింది. ఫస్ట్ ఏం చెప్పారు అదే చెప్పారు, ఇప్పుడు కూడా దాంట్లో మధ్యలో మారిపోయిందా? మారలేదు కదా. ఒక 80% చేస్తాం, 50% చేస్తామంటే ఏదో డెవలప్మెంట్ ఉంది. మరి కొత్తగా అన్నట్టు ఎందుకు అడావిడి? కరెక్ట్గా ఎలక్షన్కు కొంచెం ఉపయోగపడాలా? ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అది తెగేసి చెప్పారు, తేల్చేసి చెప్పారు. వాళ్ళు ఏమన్నా మార్చుకుంటే కదా నీకు చెప్పడానికి, బేసిక్గా మంచిదా కాదా, నిజంగా ఇలా కమిట్మెంట్ ఉందా? కమిట్మెంట్ ఉంటే సమిష్టిగా వెళ్ళాలా? తమిళనాడులో ఉన్నటువంటి ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అన్ని పార్టీలు కలిసి వెళ్ళేవాళ్ళు, మిగతా వాటిలో కొట్టుకునేవాళ్ళు. లోకల్గా మామూలు కొట్టుకోరు, చీరలు లాగిన వాళ్ళు ఉన్నారు, తన్ని కరుణానిధిని కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు సర్వ పర్వదారుణంగా హింసించుకున్న వాళ్ళేగా మరి అక్కడ జరిగినాయి. బట్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సమిష్టిగా చేస్తారు. మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే రాష్ట్ర ప్రయోజనం కంటే నాయక ప్రయోజనం ఎక్కువ, పార్టీ ప్రయోజనం ఎక్కువ. మనం అంగీకరించం దాన్ని, అంగీకరించడం సేపు నడిచిపోతూనే ఉంటుంటుంది. బేసిక్గా ఇవాళ అఖిలపక్షానికి వెళ్లే ముందు నీ దగ్గర ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి? నేను చాలాసార్లు చెప్తుంది అదే, ఇదిగో ఏమండి ఈ 11 మాకు ఇచ్చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ భూమితో భూమి మీద హక్కుతో సహా. ఇప్పుడు అది స్టీల్ ప్లాంట్ అనేది ల్యాండ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఈయనే చెప్పారు కదా 100 కోట్లు వాల్యూ చేసేది, ఎట్లాగో స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాడు కదా, ఇదిగో మాకు ఈ స్టీల్ ప్లాంట్ మాకు అప్పచెప్పేయండి రాష్ట్ర ప్రభుత్వానికి, మేము దాన్ని నడిపించుకుంటాం, ఈ 100 ఆ స్థలంతో సహా ఇచ్చేసేయండి మాకు. ఇప్పుడు ఆ స్థలం అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఈక్విటీని కన్వర్ట్ చేసుకోవడం ఇదంతా. అలా కాకుండా సాధ్యం కాదు అక్కడ. ఎందుకు సాధ్యం కాదు? ఎవడబ్బా సొమ్ము ఆ ఊ అని ఎన్నైనా అరవచ్చు మనం. బేసిక్గా దానికి పోయే కొద్దీ అప్పు మీద వడ్డీ. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, 18,000 కోట్ల వడ్డీ పెరిగింది, 20,000 వడ్డీ పెరిగింది. కడతందా కట్టట్లేదు రాష్ట్ర ప్రభుత్వం? రేపు అదైనా కట్టాల్సిందేగా, ఎందుకు కట్టరు? అప్పుడు ఏం చేయాలి? కట్టకపోతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకోవాలి. ప్రాక్టికల్గా రాజకీయ లబ్ధి ఎవరు పొందాలని చూస్తున్నారు? నువ్వు చూస్తున్నావు, ఆ పార్టీకి రాజకీయ లబ్ధి లేదు. ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిన సెంటిమెంట్ అనేటువంటిది రాజకీయ బేసిస్ మీదనే ఇచ్చారు,
లేకపోతే శ్రీకాంతాచారి చచ్చిపోయినప్పుడు ఇవ్వాలిగా, లేదా ఆనాడు చెన్నారెడ్డి అప్పుడు ఇవ్వాలిగా. ఎందుకు విభజించింది చివరిలో? రాజకీయ కోరిక మేరకే, రాజకీయ అవసరాల మేరకు ఆ భారతదేశం మొత్తం మీద ఒక 30-40 సీట్లు తగ్గేలా ఉంది కాంగ్రెస్ పార్టీకి. అందులో మెయిన్ సరిగ్గా సీరియస్గా కష్టపడితే 5 సీట్లు ఆంధ్ర తెలంగాణలో వస్తాయి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంది. రాష్ట్ర విభజన చేస్తే కనుక 17 సీట్లు హైదరాబాద్, ఇదే తెలంగాణలో ఉన్న 16 గెలిచేస్తాం. ఒక ఎంపీ ఓవైసీ కూడా మనకు మద్దతు ఇస్తాడు, 17 వస్తాయి. ప్లస్ ఎందుకు టీఆర్ఎస్ విలీనం అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా 8-10 వస్తాయి అన్నటువంటిది కేకే డిఎస్ మధు యాష్కి జైపాల్ రెడ్డి ఇట్టంటి వాళ్ళు అందరూ వెళ్ళి సోనియా గాంధీ దగ్గర కూర్చొని చెప్పారు. మనకు 5 సీట్లు తగ్గుతున్నాయి, ఇక్కడే వచ్చేస్తే 5 అని చెప్పి కేసీఆర్ని అడిగింది. కేసీఆర్తో చెప్పించండి అని, కేసీఆర్ అమ్మ అసలు బలేదాని అమ్మ, పార్టీ నీదేనమ్మా, రాసిచ్చేస్తానమ్మా అన్నాడు. ఓకే ఓకే, కుర్రాడు ఇట్లాగా అంటున్నాడు, మనకేం పోయా, రాష్ట్రం ఏదైతే ఏమైంది, ఆంధ్ర సెంటిమెంట్ కూడా ఏం పెద్దగా లేదని వీళ్ళే చెప్తున్నారు కదా, ఆవిడ అన్నాడుకు వచ్చి చూసి మాట్లాడుద్దా, ఏం లేదు, రాసిచ్చేసింది, రాష్ట్ర విభజన జరిగిపోయింది. దీంట్లో పొలిటికల్ అవసరంతో చేసినట్టే, దీనికోసం చేసినట్టే. కరెక్ట్గా ఆ టైంలో ఏముంది ఇక్కడ ఇష్యూ? పొలిటికల్గా కిరణ్ కుమార్ రెడ్డి నడిపేస్తున్నాడు గవర్నమెంట్, ఈవెన్ కాంగ్రెస్ డిఫరెంట్గా ఉంది, అందరూ ఎవరి కాళ్ళే ఉన్నారుగా, ఎదురోడ వల్లనే నాశనమన్నారుగా. పోనీ అప్పుడైనా ఎలా ఇచ్చారు ఆంధ్రాకి కనీసం, ఇదిగో ఈ ఊర్లో రాజధాని, ఎన్ని డబ్బులు ఇస్తామని కూడా చెప్పకుండా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అట్లాగా? వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మనం కొంచెం ఎమోషనల్ నడపాలమ్మా, తప్పదు, ఆంధ్ర వాళ్ళు నేర్పించాలా, ఆంధ్ర వాళ్ళు నేర్పించకపోతే తెలంగాణ వాళ్ళు ఓటేయరు, తెలంగాణలో బాగా కసెక్కిపోయి ఉన్నారమ్మా ఆంధ్ర అంటే, ఆంధ్ర వాళ్ళు కోట్ల కోట్లు మింగేశారమ్మా, మన నాయకులే మింగేశారమ్మా, లగడపాటి లాంటి వాడు ఇట్లాంటి వాళ్ళు అందరూ మింగేశారమ్మా. ఎందుకు లగడపాటి మీద అప్పుడు కోపం ఉంది ఆవిడ, కాబట్టి ఇట్లాంటి వాళ్ళు అందరూ మింగేశారమ్మా, ఎన్ని వేల కోట్లు మీకు తెలుసు కదమ్మా, చిదంబరం గారిని అడగని చెప్తారు. కాబట్టి వాళ్ళు ఏడిపించాలమ్మా. ఎలా ఏడిపించాలి? రైట్, వాళ్ళకి ఏమి ఇవ్వద్దమ్మా, రాజధాని ఇవ్వద్దు, స్పెషల్ స్టేటస్ ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు, వాళ్ళకి ఏం కావాలో ఏమొద్దు, ఆంధ్ర వాళ్ళు ఏడిస్తే తెలంగాణ వాళ్ళు మనకు అనుకూలంగా ఓటేస్తారు. ఇది చెప్పారు, అది ఆవిడ చేసింది. లేకపోతే ఆవిడకేం బాధ, అంత ఇచ్చేది ఆంధ్రాలో ఇవ్వలేదా ఆ టైంలో? లేదో 50,000 కోట్లు 100,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించలేదా? ఆంధ్రాకి అప్పుల్లో భాగస్వామ్యం లేకుండా, వాస్తవంగా కొత్త రాష్ట్రం అయినప్పుడు అప్పులు ఎందుకు బాట ఇవ్వాలి? అప్పుల్లో భాగం లేకుండా పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి 50,000 కోట్లు 70,000 కోట్ల ప్యాకేజీ, బెజవాడలో రాజధాని, లేకపోతే అదేదో అక్కడ ఉంది దొనకొండలో రాజధాని, ఇట్లాంటిది ఒక ప్రకటన చేసేసి ఇచ్చేసేదిగా. అప్పుడు సెంటిమెంట్గా వైజాగ్లో అసెంబ్లీ, లేకపోతే వైజాగ్లో సెక్రటేరియట్ను, ఈ ఏరియాలో అసెంబ్లీను హైకోర్టు ఉందనుకోండి కర్నూలులో, అప్పుడే 3 ప్రాంతాలు ఆంధ్రాలో కూడా వచ్చేసేదిగా కాంగ్రెస్ పార్టీ. భారీగా నిధులు వచ్చాయి కదా, డబ్బులు కూడా. ఎందుకు చేయాలా? ఆంధ్ర వాడు సంతోషపడకూడదు, ఒకళ్ళని ఏడిపించి ఇంకోళ్ళని సంతోషపెట్టడం. ఇక్కడ జరిగేది అదే. ఏది విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరి రాజకీయ ప్రయోజనం వాళ్ళు చూసుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనం ఏం కావాలి? కంపెనీ ఏమైనా మాకు అనవసరం. దాని నాశనానికి కారణం జగన్ అన తెలుగుదేశం అనాలా, పాబని వైసీపీ అనాలా, ఇద్దరు కలిసి బీజేపీ అనాలా? ప్రాక్టికల్గా మాత్రం సొల్యూషన్ ఏంటి? దాన్ని ఈక్విటీకి మార్చాలా, వడ్డీని తగ్గించాలా, ప్లస్ అప్పు తీర్చాలా, ఇంకోటి లాభాల్లోకి తేవాలి, దానికి క్యాపిటల్ మైన్ కావాలి. ఈ 5 ఒక స్పష్టమైన ప్రణాళిక ఉమ్మడిగా కూర్చుని చేస్తారా? చెయ్యరు. హోదా విషయంలో ఎట్లయితే ఉమ్మడిగా కూర్చుంటే అవతలోడి క్రెడిట్ వెళ్తుందని ప్యాకేజీ సేమ్లో ఇవ్వలేదు. అదే ప్యాకేజీ అందరూ కూర్చుని ఓకే అని ఉంటే ఇష్యూ ఉండేది కాదు ఇవాళ. తర్వాత హోదా మీద అందరూ కూర్చుని చేస్తారా? వస్తుందా ప్రాక్టికల్గా? చంద్రబాబు వల్ల రాలేదని జగన్ అంటాడు, జగన్ వల్ల రావట్లేదని చంద్రబాబు. ఏడాదికి 100,000 కోట్ల రూపాయలు 80,000 కోట్ల రూపాయలు ఏమో ఫ్రీగా పంచి, అయ్యో మేము అడుక్కుది అంటున్నామండి డబ్బులు ఏంటంటే ఇస్తాడా అవతలోడు, ఈ మాట అన్నాం అనుకో, నువ్వు ఆంధ్ర ద్రోహి, ఇది తిట్టిపోయడానికి ఒక పాయింట్. అంతేగాని రియలిస్టిక్ యాటిట్యూడ్ ఉండదు. మనం భ్రమలలో బ్రతకడానికి తృప్తి ఎక్కువ, ఆ భ్రమలే మనకు ఉపయోగపడుతున్నాయి, అంత మించేయలే.